हेलो फ्रेंड्स, वेलकम टू गवर्नमेंट जॉब्स अड्डा चैनल। मैं रेलवे आरआरबी जेई की संबंधी 2019 एग्जाम जरिए दाखिल संबंधी क्वेश्चन पेपर एक्सप्लेन चेस्तुन्नानु। सो इदि पार्ट 10 अर्थमेटिक संबंधी प्रीवियस वीडियोस यॉक लिंक डिस्क्रिप्शन लो इच्चानु, अक्कड क्लिक चेसि मीरु चूसुकोवच्चु। इदि वच्चेसि मनकि 24th मे कि संबंधिंचिन क्वेश्चन। प्रीवियस वीडियो लो मीकु 1 टू 20 क्वेश्चन्स अनेदि एक्सप्लेन चेसानु। ई वीडियो लो 21 टू 40 क्वेश्चन्स अनेदि एक्सप्लेन चेयबोतुन्नानु। సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలో ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరు పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయడానికి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇది నిన్నటి వీడియోలో క్వశ్చన్ అనేది మర్చిపోయాను సగంలో. సో ఆ క్వశ్చన్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. ఏజెస్ కి సంబంధించిన క్వశ్చన్. The difference of ages of father and the son is 24 years. 2 years back, age of father was twice the son's present age. What is the father's age now? So, ఇక్కడ మనకి father అలాగే son యొక్క age ల మధ్య difference వచ్చేసి 24 years అన్నాడు. So, నేను suppose ఇక్కడ son యొక్క present age. ప్రజెంట్ సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్ ఇయర్స్ అనుకుంటున్నాను. సో సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అన్నప్పుడు ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది మనకి? డిఫరెన్స్ అనేది 24 ఇయర్స్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 24 అనేది ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? 2 ఇయర్స్ బ్యాక్, 2 సంవత్సరాల క్రితం అన్నాడు. సో ఫాదర్ సన్, సో 2 సంవత్సరాల క్రితం ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 24 మైనస్ 2 అవుతుంది. అయితే మీరు 2 ఇయర్స్ బ్యాక్ ఏజ్ ఆఫ్ ఫాదర్ వాజ్ ట్వైస్ ద సన్స్ ప్రజెంట్ ఏజ్. సో ఏజ్ ఆఫ్ ఫాదర్ వచ్చేసి ట్వైస్ ద సన్స్ ప్రజెంట్ ఏజ్. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇంత 2 ఇంటూ ఎక్స్ అనమాట. సో దీని నుంచి ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 24 మైనస్ 2 అంటే 22, దట్ ఈస్ ఈక్వల్ 2x అవుతుంది మనకి. 2 ఇయర్స్ బ్యాక్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ ట్వైస్ ద సన్స్ ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ సన్ యొక్క ఏజ్ ఎక్స్ ట్వైస్ అనే కాబట్టి ఇంటూ 2 చేశాను ఇక్కడ. సో దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22 వస్తుంది మనకి. ఈ 22 అనేది ఏంటిది మనకి? సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి. ఇది ఇక్కడ పెట్టామనుకోండి, 22 ప్లస్ 24 46 ఇయర్స్ అనేది ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్. ఇద్దరు యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి మనకి క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ ఈస్ ఫాదర్స్ ఏజ్ నౌ, అంటే ప్రజెంట్ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత? ఎంత వచ్చింది మనకి? 46 ఇయర్స్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, పి అండ్ క్యూ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 డేస్, క్యూ అండ్ ఆర్ కెన్ డూ ఇట్ ఇన్ 12 డేస్, ఆల్ 3 టుగెదర్ కెన్ ఫినిష్ ఇన్ 8 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ పి అండ్ ఆర్ కెన్ కంప్లీట్ ద వర్క్? సో పి ప్లస్ క్యూ వచ్చేసి ఒక పనిని 10 డేస్ లో చేస్తారంట, నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ వచ్చేసి అదే పనిని 12 డేస్ లో చేస్తారంట. ఆల్ టుగెదర్ అంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వచ్చేసి ఆ పనిని 8 డేస్ లో చేస్తారంట. అయినా ఇన్ హౌ మెనీ డేస్ పి అండ్ ఆర్ కెన్ కంప్లీట్ ద వర్క్? పి మరియు ఆర్ వచ్చేసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి టోటల్ వర్క్ ఎంత అవుతుంది? ఎల్సీఎం వచ్చేసి 10, 12 కి 8 కి ఎల్సీఎం ఏమవుతుంది మనకి ఇక్కడ? సో 10, 12, 8 కెల్సీఎం ఏది అనుకుంటాం మనం? 10, 12, 8. సో మనకి అన్నింటిలో కామన్ గా పోయే నెంబర్ ఏంటిది? 2, 2 5, 2 6, 2 4. సో మళ్ళీ ఏం పోతుంది? మళ్ళీ 2 పోతుంది, 2 3, 2 2. సో ఏ నెంబర్ అనేది ఇప్పుడు కూడా పోదు కాబట్టి మల్టిప్లై చేస్తే మనకి కెల్సీఎం రావడం జరుగుతుంది. 2 2 4, 4 5 20, 23 60, 62 120. సో 120 అనేది మనకి కెల్సీఎం అవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. సో 120లో 10 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్ పోతుంది. 12 అనేది 10 టైమ్స్ పోతుంది. 8 అనేది 15 టైమ్స్ పోతుంది. సో మనకి ఇక్కడ పి ప్లస్ క్యూ వచ్చేసి 12, అలాగే క్యూ ప్లస్ ఆర్ వచ్చేసి 10, అలాగే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వచ్చేసి మనకి ఎంత? 8. సో మనకు కావాల్సింది ఏంటిది? పి అండ్ ఆర్. సో పి అండ్ ఆర్ మనకి పి రావాలి అంటే మనకి ఏం చేయాలి? ఇక్కడ వచ్చేసి క్యూ ప్లస్ ఆర్ ఉంది అంటే 15 అనమాట, పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్.
దీంట్లో నుంచి దీన్ని తీసేసామనుకుని మనకి పి రావడం జరుగుతుంది. అంటే 15 - 10 చేస్తే ఏమొస్తుంది మనకి? పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ క్యూ ప్లస్ ఆర్. ఈ క్యూ ప్లస్ ఆర్ కట్ అయిపోయి మనకి పి ఈజ్ ఈక్వల్ టు 5 రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఆర్ కావాలి. సో ఆర్ కావాలంటే ఏం చేయాలి? ఈ క్యూ పి ప్లస్ క్యూ ఏదైతే ఉంటుందో దీని నుంచి తీసేయాలి. అంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ క్యూ, అంటే 15 - 12 చేయాలి. ఇది క్యాన్సిల్ అయ్యి ఫైనల్ పి ఈజ్ ఈక్వల్ టు 3 రావడం జరుగుతుంది. పి ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటిది, ఆర్ రావాలి కదా. సరే ఇక్కడ ఆర్ వస్తుంది, పిక్యూ క్యాన్సిల్ అయిపోతుంది. పిక్యూ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఆర్ మిగులుతుంది మనకి. ఆర్ వచ్చేసి 3 అవుతుంది, ఇక్కడ పి వచ్చేసి 5 అవుతుంది. మనకి పి ప్లస్ క్యూ అన్నాడు కాబట్టి, పి ప్లస్ ఆర్ అన్నాడు కాబట్టి 5 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 పార్ట్స్ అనమాట. సో టోటల్ వర్క్ ఎంత? 120. 120/8 చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 డేస్ లో పి అండ్ ఆర్ అనేది ఆ వర్క్ ని కంప్లీట్ చేశారని చెప్పి అర్థం. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. పి ప్లస్ ఆర్ అడిగాడు కాబట్టి మనకి పి అనుకున్నాము 5 వచ్చింది, ఆర్ అనుకున్నాము 3 వచ్చింది. పి ప్లస్ క్యూ అన్నాడు, పి ప్లస్ ఆర్ అన్నాడు కాబట్టి 8 వచ్చింది. టోటల్ వర్క్ వచ్చేసి 120/8 చేస్తే మనకి 15 డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్ కింద ఇచ్చిన ఆప్షన్లలో ఏది అని అడుగుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ అంటే మనకి ఒక ఒక పార్ట్ చేశాను నెంబర్ సిస్టమ్ మీద, ప్రీవియస్ 2 డేస్ బ్యాక్ అనేది అప్లోడ్ చేశాను. టర్మినేటింగ్ డెసిమల్ అంటే మనకి ఏమని చెప్పుకున్నాం మనం? రేషనల్ నెంబర్ అని చెప్పడం జరిగింది. ఎండ్ అయిపోతుంది అనమాట రేషనల్ నెంబర్ అంటే, దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ లేదా ఎండ్ అయిపోతుంది అని చెప్పి చెప్పాం. సింపుల్ గా చేయాలంటే తెలియాలంటే మనకి వీటిని డివైడ్ చేయండి. 0 పాయింట్ పెట్టుకుని మనకు 0 వస్తుంది మనకి. 8 6 = 48, ఇక్కడ 2 ఉంటుంది మళ్ళీ 0. 8 2 = 16, ఇక్కడ 4 మిగులుతుంది మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 8 5 = 40. సో మనకి ఇక్కడ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, మనకి ఎలాంటి కంటిన్యూషన్ అనేది లేదు, అందుకని ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1/3 తీసుకుందాం అనుకోండి, ఇది ఏమొస్తుంది? 0.3333 ఇలా కంటిన్యూ అవుతుంది, తప్పది టర్మినేటింగ్ డెసిమల్ అవ్వదు. అదేవిధంగా 2/11 తీసుకున్న, 1/7 తీసుకున్న సేమ్ అనేది రిపీట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది, టర్మినేట్ డెసిమల్ అనేది కాదు. సో మనకి 0.625 ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ అంటాం, అంటే ఇది రేషనల్ నెంబర్ అని చెప్పి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 40% ఆఫ్ 70 ఈజ్ ఎక్స్ పర్సెంట్ మోర్ దాన్ 30% ఆఫ్ 80 దెన్ ఫైండ్ ఎక్స్. సో 40% ఆఫ్ 70, 40% అనేది 40/100 × 70 ఈజ్ మోర్, అంటే ఏం లేదు మనకి జస్ట్ డిఫరెన్స్ అని చెప్పి అర్థం. ఈజ్ మోర్ ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 40% of 70 ఈజ్ ఎక్స్ పర్సెంట్ మోర్ దాన్ 30% of 80 అంటున్నాడు. సో ఎక్స్ పర్సెంట్ అంటే x/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 30% మోర్ దాన్ 30% of 80 అంటున్నాడు. సో 30/100 × 80. సో అన్నిట్లో మనకి ఏముంది ఇక్కడ, 100 అనేది కామన్ గా ఉంది, 100 అనేది క్యాన్సిల్ చేస్తున్నాను నేను. 40 × 70 ఇది వచ్చేసి 2800 అవుతుంది మనకి. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 8 అంటే 24, వచ్చేసి 2400. సో ఫైనల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ? 400 అవడం జరుగుతుంది. 2 trains ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ 60 km/h అండ్ 90 km/h. దేర్ లెంగ్త్స్ ఆర్ ఇన్ 1.1 km అండ్ 0.9 km రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై స్లోవర్ ట్రైన్ టు క్రాస్ ఫాస్టర్ ట్రైన్ ఇన్ స్పీడ్? స్పీడ్ అంటే మన జనరల్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ ఇన్ సెకండ్స్ అడిగాడు. సో స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమ్, మనకి టైమ్ అడిగాడు కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది మనకి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ చేస్తే సరిపోతుంది మనకి. టోటల్ స్పీడ్ అంటే ఇక్కడ మనం యాడ్ చేయాలి, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ కనుక్కుందాం. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ? ట్రైన్ యొక్క లెన్స్ అనమాట, 1.1 + 0.9 కిలోమీటర్స్.
దట్ ఈస్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్. మనకు ఆప్షన్స్ లలో సెకండ్స్ లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. 2 కిలోమీటర్స్ అంటే మనకి ఎన్ని మీటర్స్ అవుతుంది? 2000 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ మనకి స్పీడ్, స్పీడ్ ఎంత ఇచ్చాడు? 60 కిలోమీటర్స్ ప్లస్ 90 కిలోమీటర్ పర్ అవర్. సో టోటల్ ఎంత అవుతుంది? 150 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ వచ్చేసి మనం మీటర్ లో కన్వర్ట్ చేసాం కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలి? మనకి మీటర్ పర్ సెకండ్ లా కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్ పర్ మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 150 ఇంటూ, సో 5 బై 18, ఇది వచ్చేసి మీటర్ పర్ సెకండ్ లా కన్వర్ట్ అవుతుంది. 6 3 6 25, ఫైనల్ ఎంత వస్తుంది? ఇది 125/3 మీటర్స్ పర్ సెకండ్. సో ఈ రెండు వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ ఎంత? 2000 మీటర్స్ డివైడెడ్ బై టైమ్ ఎంత, స్పీడ్ ఎంత? 125/3. ఇది ఫైనల్ ఏమొస్తుంది? 2000 డివైడెడ్ బై 125 ఇంటూ 3 సెకండ్స్ వచ్చేసి 25 5 పోతుంది. 25 5 25 5 25 8 అంటే 8 0 ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంటుందంటే 80/5 ఇంటూ 3, 5 1 5 16, ఫైనల్ వచ్చేసి 16 ఇంటూ 3, దట్ ఈస్ ఈక్వల్ టు 48 సెకండ్స్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఫాస్టర్ ట్రైన్, లోవర్ ట్రైన్ వచ్చేసి ఫాస్టర్ ట్రైన్ క్రాస్ చేయాలంటే 48 సెకండ్స్ పడుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ గాట్ ఇంక్రీజ్డ్ బై 22 సెంటీమీటర్ స్క్వేర్ వెన్ ద రేడియస్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 1 సెంటీమీటర్, వాట్ వాజ్ ద ఒరిజినల్ రేడియస్? సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మనకి ఇంక్రీజ్డ్ లేదా డిక్రీజ్డ్ అయినా మనకి డిఫరెన్స్ అనేది చెప్పి అర్థం. సో సింపుల్ గా మనకి సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, రేడియస్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో పై ఇంటూ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అలాగే ఒరిజినల్ రేడియస్ ఎంత, ఒరిజినల్ ఏరియా ఏముంటుంది మనకి? పై ఆర్ స్క్వేర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 22, ఎందుకంటే ఇంక్రీజ్ చేశాడు కాబట్టి డిఫరెన్స్ అనేది మనకి 22 రావడం జరుగుతుంది. సో ఈ రెండింటిలో కామన్ ఏముంది మనకి? పై తీసేసామనుకోండి, దీని ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 22. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. దీని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి, ఆర్ ప్లస్ 1 మైనస్ ఆర్, అలాగే ఆర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ కిందికి రాసుకోవచ్చు, దట్ ఈస్ ఈక్వల్ టు 23. ఇక్కడ ఆర్ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, ఫైనల్ ఏమైంది? పై ఇంటూ 2 ఆర్ ప్లస్ 1 మిగిలింది మనకి, దట్ ఈస్ ఈక్వల్ 22. సో పై అంటే మనకి ఏంటిది? 22/7, 2 ఆర్ ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 22. ఈ 22 క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ మన ఫైనల్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? 2 ఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. 2 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 6 అవుతుంది. ఫైనల్ గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో ఒరిజినల్ రేడియస్ వచ్చేసి 3 అవుతుంది మనకి. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ ఏ అనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనం డిఫరెన్స్ అని చెప్పి అర్థం. సో యాక్చువల్ గా 1 సెంటీమీటర్ ఇంక్రీజ్ చేశాడు. సో ఒరిజినల్ ఏరియా వచ్చేసి పై ఆర్ స్క్వేర్. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు? 22 ఇంక్రీజ్ అంటున్నాడు. సో ఈక్వల్ టు 22 చేశాను. ఫైనల్ గా ఒరిజినల్ రేడియస్ వచ్చి 3 సెంటీమీటర్స్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాచ్ ఈజ్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్, ప్రాఫిట్ ఆఫ్ 20%, ఇఫ్ యూ బోత్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ రిడ్యూస్డ్ బై 100, దెన్ ద ప్రాఫిట్ వుడ్ బి 5% మోర్. ఫైండ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్. సో ఇనీషియల్ గా ఫస్ట్ కేసు లో తీసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ వచ్చేసి నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది మనకి? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 20% ప్రాఫిట్ అంటున్నాడు. 20% ప్రాఫిట్ అంటే మనకి ఈ విధంగా రాసుకోవచ్చు, 120/100 ఎక్స్ కిందికి రాసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? 6x/5 అవుతుంది మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది. కాస్ట్ ప్రైస్ ఎక్స్ అయినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చి 20% ప్రాఫిట్ అనేది 6x/5 అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, సెకండ్ కేసులో కాస్ట్ ప్రైస్ అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 తగ్గింది అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 100, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ 6x/5 - 100. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రాఫిట్ అనేది ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 తగ్గించిన తర్వాత మనకు
ప్రాఫిట్ అనేది 5% మోర్ అవుతుంది అంటుండే. సో ఇనిషియల్గా మనకి ఏంటంటే 20% ఉంది, అంటే 5% పెరిగింది అంటే దట్ ఈస్ ఈక్వల్ 25% అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ ప్రాఫిట్ అంటే ఏంటి, మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, 6x/5 -100 -x అవుతుంది, -x ప్లస్ అవుతుంది, 100 క్యాన్సిల్ అయిపోతుంది. 6x/5 -x అంటే మనకి ఇదేమవుతుంది, మనకి x/5 అవుతుంది మనకి. సో దీని నుంచి మనకి ప్రాఫిట్ కనుక్కోవచ్చు. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది వచ్చేసి మనకి ప్రాఫిట్ కనుక్కున్నాం ఇక్కడ. సో ప్రాఫిట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, x/5 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, మనకి ఇక్కడ x-100 × 100, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ టోటల్ గా ఇనిషియల్ గా 20, ఇలా చేయడం వల్ల 5% ఎక్కింది, అంటే 25% అవుతుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి 5 ones 5 20s క్యాన్సిల్ అయిపోయింది. మనకి న్యూమరేటర్ ఏమొస్తుంది, 20x/x-100 = 25. సో ఫైనల్ 20x ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మల్టిప్లై చేసామంటే 25x-2500. సో ఈ 2500 ఇక్కడ తీసుకెళ్లి 20x ఇక్కడ తీసుకెళ్తే మనకి ఏమి మిగులుతుంది, ఫైనల్ గా మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాస్తున్నా చూడండి, 5x = 25x-20x అంటే 5x అవుతుంది. ఈ 2500 ఈ విధంగానే ఉంటుంది. సో ఫైనల్ x = 500 అవుతుంది మనకి. ఎక్స్ అనేది ఏంటి, మనకి యాక్చువల్గా మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 500 అనమాట. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ డి అనే రైట్ ఆన్సర్. సో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 500. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x = 7 - √3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x + 1/x. సో సింపుల్ గా x = 7 - √3 ఇచ్చినప్పుడు 1/x = ఏమవుతుంది, ప్రీవియస్ మీకు ఆల్జీబ్రా చెప్పినప్పుడు చెప్పాను చాలా లాంగ్ బ్యాక్, 1/x = జస్ట్ ప్లస్ పెట్టింది 7 + 4√3. ఇంకా మీకు డౌట్ ఉంటే ఏ విధంగా వచ్చింది అనుకుంటే, x = 7 - √3 అనుకుంటే 1/x ఏ విధంగా రాసుకోవచ్చు, 1/7 - 4√3. సో ఇక్కడ కాంపోనెంట్ డివిడెండ్ చేసామనుకోండి, 7 + 4√3 / 7 + 4√3. సో ఇక్కడ మల్టిప్లై చేయండి, 7 + 4√3 / సో ఇక్కడ మనకి a + b (a - b) ఫార్ములా ఉందంటే a² - b² a² అంటే 7² దట్ ఈస్ ఈక్వల్ టు 49 -4√3 × 4√3 అంటే 4 × 4 = 16 √3 క్యాన్సిల్ అయితే మనకి 3 మిగుతుంది, 16 × 3 = 48. సో ఫైనల్ మనకి ఏమొచ్చింది, 7 + √3 వచ్చింది మనకి, 4√3 వచ్చింది. ఇక్కడ 49 - 48 అంటే 1 అనమాట. సో ఇది షార్ట్ కట్ గా గుర్తుంచుకోండి, మనకి సేమ్ అదే వచ్చింది మనకి ఇక్కడ కూడా, x = 7 - √3 అయినప్పుడు 1/x = 7 + 4√3 అవుతుంది. ఇలాంటిది ఏ రిలేషన్ ఇచ్చినా సరే, సపోజ్ మనకి 5 + 5√3 ఇచ్చానుకోండి ఎక్స్, అప్పుడు 1/x = 5 - 5√3 అవుతుంది ఈ విధంగా అనమాట. సో సింపుల్ గా మనకి x + 1/x అడిగాడు కాబట్టి మనకి జస్ట్ 14 అనేది మిగుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 14 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్, ఎందుకంటే మైనస్ ప్లస్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇప్పుడైనా ఈ రెండు టర్మ్స్ అనేది మనకి మిగులుతాయి. సో ఆప్షన్ సి అనే రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ₹26,000 ఈజ్ స్ప్లిట్ ఇన్ టూ సమ్స్ సచ్ దట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఫస్ట్ పార్ట్ ఫర్ 5 years at 10% ఈక్వల్స్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద అదర్ పార్ట్ 6 years 9%. వాట్ ఈస్ ద సమ్ ప్లేస్డ్ ఎట్ 10% ఫర్ 5 years? సో సింపుల్ ఇంట్రెస్ట్ 1, సింపుల్ ఇంట్రెస్ట్ 2 రెండు ఈక్వల్ అంటుంది కాబట్టి ఫస్ట్ కేసులో 5 years కి 10% లాగా, సెకండ్ కేసులో 6 years కి 9% లాగా అంటున్నాడు. ఈ రెండు ఈక్వల్ చేసే మనకి సమ్స్ అనేది వస్తాయి, మనకి సింపుల్ గా రేషియో అనుకోవచ్చు మనం వీటిని. సో ఇది వచ్చేసి 50 అవుతుంది, ఇది వచ్చేసి 54 అవుతుంది. సో టోటల్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఇక్కడ మనకి, సో డివైడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ 225 - 27. సో టోటల్ వచ్చేసి 52 పార్ట్స్. ఈ 52 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత, 26,000. దీని నుంచి మనకి చేయొచ్చు కదా, 52 ones 52 5s పోతుంది. సో 1 పార్ట్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి 500 అవుతుంది. సో మనకి క్వశ్చన్ లో ఏమడిగాడు, వాట్ ఈజ్ అ సమ్ ప్లేస్డ్ ఎట్ 10% 5 ఇయర్స్? 10% 5 ఇయర్స్ అంటే మనకి ఇది అవుతుంది, ఎన్ని పార్ట్స్ ఉంది, 25 పార్ట్స్ ఉంది. సో 25 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలి, క్రాస్ మల్టిప్లై చేయండి. సో 25 × 500, 25 × 5 అంటే 125,000, అంటే 12,500 అనేది మనకి 5 ఇయర్స్ కి 10% లాగా పెట్టాడు అని చెప్పి అర్థం.
సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 115, 149 అండ్ 183, లీవింగ్ 357 అని రిమైండర్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. సో ఈ విధంగా మనకి రిమైండర్స్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్స్ నుంచి అది తీసేయండి. తీసేసిన తర్వాత వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఇచ్చిన ఆప్షన్లలో ఎగ్జాక్ట్ ఏ ఆప్షన్ అయితే డివైడ్ చేస్తుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే 115, 149, 183. సో 115 డివైడ్ చేసి మనకు వచ్చే రిమైండర్ 3 అంటున్నాడు, మైనస్ 3 చేసేయండి. ఇది వచ్చేసి మనకి 5 అంటున్నాడు, మైనస్ 5. ఇది వచ్చేసి మైనస్ 7 అంటున్నాడు. 112 అవుతుంది, 114 అవుతుంది, ఇది వచ్చేసి 176 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లలో ఏ ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్గా 3 నెంబర్స్ డివైడ్ చేసేదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో చూసుకుంటే ఓన్లీ 16 అనేది ఏదైతే ఉంటుందో అవి అనేది అన్నిటికీ డివైడ్ అవుతుంది. ఇంకా 16 9 144 వస్తుంది. అదేవిధంగా 16 11 వస్తుంది, 176. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 7 టైమ్స్ వస్తుంది మనకి, 16 7 112. సో ఆప్షన్ డి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 16 అనేది అన్నిటితోని ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఈ విధంగా లీవ్స్ ఏ రిమైండర్ అన్నప్పుడు రిమైండర్స్ అనేది ఈ నెంబర్స్ నుంచి తీసేసిన తర్వాత ఆప్షన్లలో ఏదైతే ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమవుతుంది అంటాడు. సో మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఫార్ములా ఉంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనకి ఏంటిది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇదే ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. అంటే మనకి ఏమి రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కిందకి రాసుకోవచ్చు. అంటే సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి కిందికి రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమైంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇక్కడ మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి కొంచెం లెంత్ అవుతుంది. కాబట్టి నేను సింపుల్ గా వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అనుకుంటున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 30 అనుకుంటున్నాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే 60 ప్లస్ 30 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, 60 మైనస్ 30. ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 అంటే 90 అవుతుంది. 90 అంటే సైన్ 90 అంటే 1 ఇంటూ సైన్ ఆఫ్ 60 మైనస్ 30 అంటే సైన్ 30 అవుతుంది. సైన్ 30 అంటే 1/2. సో ఫైనల్ దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది, 1/2 వచ్చింది. సో ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాస్ స్క్వేర్ ఏ, కాస్ 60 అంటే ఎంత మనకి 1/2, 1/2 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ బి అంటే మనకి కాస్ బి అంటే కాస్ 30, కాస్ 30 అంటే మనకి √3/2 హోల్ స్క్వేర్. సో 1/4 మైనస్ ఇది వచ్చేసి మనకి 3/4 అవుతుంది మనకి. సో −2/4 వస్తుంది. సో మైనస్ లో వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్ కాస్ 2a అంటే కాస్ 120 అవుతుంది మనకి. కాస్ 120 ఏ విధంగా రాసుకోవచ్చు, 90 ప్లస్ 30 కిందికి రాసుకోవచ్చు మనం. సో 90 ప్లస్ 30 అనేది మనకి సెకండ్ క్వాడ్రేట్ లో వస్తుంది. సెకండ్ క్వాడ్రేట్ లో కాస్ అనేది నెగిటివ్ అయిపోతుంది. సో నెగిటివ్ సైన్ 30 వస్తుంది మనకి. ఇది కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సైన్ స్క్వేర్ ఏ, సైన్ ఏ అంటే మనకి సైన్ 60 అంటే మనకి √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ 30 హోల్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్ అంటే ఇది వచ్చేసి 3/4 ప్లస్ ఇది వచ్చేసి 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 4/4 ఇది 1 అవుతుంది. కాబట్టి ఇది కూడా కాదు, ఫైనల్ ఒకటే ఒక ఆప్షన్ మిగిలింది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కావాలని చెక్ చేసుకోండి, సైన్ ఏ అంటే సైన్ 60 √3/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇది వచ్చేసి 3/4 మైనస్ 1/4 అంటే 2/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 వచ్చింది కదా. సో ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఆప్షన్ లో వచ్చిన రిజల్ట్ మనకి సేవ్ అయితే సాటిస్ఫై అవుతుంది అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏ నెంబర్ 1 డివైడెడ్ బై 234 గివ్స్ ద రిమైండర్ 36, వాట్ విల్ బి ద రిమైండర్ 1 డివైడెడ్ బై 13. సో ఒక నెంబర్ ని 234 తో డివైడ్ చేసినప్పుడు 36 అనేది రిమైండర్ వస్తుంది అంట. వాట్ విల్ బి ద రిమైండర్, అదే నెంబర్ ని 13 తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఏంటి అంటున్నాడు. సో మనకి 234 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అంటున్నాడు, 36 అంటున్నాడు. 36 యాడ్ చేయండి, సో ఆ నెంబర్ మనకి వస్తుంది. 234 ప్లస్ 36 అండ్ 270 నెంబర్ అనేది ఆ నెంబర్ అవుతుంది. అది 270 ని 234 తో డివైడ్ చేసినప్పుడు 36 అనేది రిమైండర్ వస్తుంది.
సో ఇప్పుడు అదే నెంబర్ ని 13 తో డివైడ్ చేసి ఏ నెంబర్ ఏ రిమైండర్ ఏమి వస్తుంది, 13 తో డివైడ్ చేసి చూద్దాం. 13 2 26, ఇక్కడ 1, ఇక్కడ 0. సో 10 అనేది రిమైండర్ అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ ఏమైనా 13 తో డివైడ్ చేయండి, మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. 36 ని 13 తో డివైడ్ చేయండి, 13 2 26, ఇక్కడ ఎంత మిగిలి, 10 అనేది మిగిలింది. సో 10 అనేది మిగిలింది కాబట్టి ఆప్షన్స్ అనేది రైట్ ఆన్సర్. సో ఏ విధంగా చేసినా మీకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ రిమైండర్ ని దీంతో డివైడ్ చేసిన మనకి వస్తుంది. సో ఈ నెంబర్ కనుక్కొని దాన్ని డివైడ్ చేసిన మనకి రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పి అండ్ క్యూ ఇన్వెస్టెడ్ ఇన్ ఈ బిజినెస్ ఇన్ ద రేషియో 5:13. పి విత్ డ్రా ఈస్ క్యాపిటల్ ఆఫ్టర్ 6 మంత్స్. ఇఫ్ దే షేర్డ్ దేర్ ప్రాఫిట్ ఇన్ ద రేషియో 25:26, ఫర్ హౌ లాంగ్ వాజ్ పీస్ అమౌంట్ యూజ్డ్ అంటున్నాడు. సో పి క్యూ మధ్య ఇన్వెస్ట్మెంట్ రేషియో, పి అనే అతను క్యూ అనే అతను 5:13 లాగా ఇన్వెస్ట్ చేశారంటే ఇది వచ్చేసి ప్రాఫిట్ రేషియో అవుతుంది. సో మనకి 5:13 లాగా ఇన్వెస్ట్ చేశాడు. పి 5 ఇన్వెస్ట్ చేస్తే క్యూ వచ్చేసి 13 ఇన్వెస్ట్ చేశాడంట. క్యూ వచ్చేసి తన క్యాపిటల్ 6 మంత్స్ తర్వాత విత్డ్రా చేసుకున్నా అంటే క్యూ ఉంచాడు, ఎన్ని మంత్స్ ఉంచాడు, 6 మంత్స్ ఉంచాడు అని చెప్పి అర్థం. కానీ పి గురించి కనుక్కోమంటుంది కాబట్టి మనకి ఎక్స్ అనుకుంటున్నాను నేను. రిజుకులు ప్రాఫిట్ రేషియో ఏమిచ్చాడు మనకి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి మనకి ప్రాఫిట్ రేషియో అవుతుంది. ప్రాఫిట్ రేషియో 25:26 అవుతుంది. అంటే 5x/78=25/26. 13 2 13 6. సో ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి, 10x=25/6 అంటే 150. సో ఫైనల్గా x=15 మంత్స్. సో పి అనే అతను తన క్యాపిటల్ ని 15 మంత్స్ కి ఉన్నాడు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5, దేర్ ఎల్సీఎం ఈస్ 180, వాట్ ఈస్ దేర్ సమ్? సో 2 నెంబర్ల మధ్య రేషియో ఇచ్చి ఎల్సీఎం ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ కనుక్కోవడం ఎలా అంటే, జస్ట్ మనకి ఏదైతే రేషియో ఇచ్చాడో వాటిని మల్టిప్లై చేసి సరిపోతుంది. ఎల్సీఎం అంటే 4 కి 5 కి ఎల్సీఎం ఏమవుతుంది మనకి, 20 అవుతుంది. సో 20 × x = 180 అయినప్పుడు x = 9. సో 4x 5x అనే నెంబర్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ ప్లేస్ చేయండి, 4 × 9 = 36, 5 × 9 = 45. సో మనకి ఆ నెంబర్స్ యొక్క ఆ నెంబర్స్ వచ్చేసి 36 45 అవుతున్నాయి. ఆ నెంబర్స్ యొక్క సమానడు కాబట్టి రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే మనకు వచ్చేది 81 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టాన్ ఆల్ఫా = 1/2, టాన్ బీటా = 1/3, దెన్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా. టాన్ ఆల్ఫా ఇచ్చాడు, టాన్ బీటా ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోమంటుంది కాబట్టి టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, టాన్ ఆఫ్ ఏ ప్లస్ ది ఫార్ములా ఏంటిది, టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా బై 1 - టాన్ ఆల్ఫా × టాన్ బీటా. మనకు జనరల్ ఫార్ములా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. టాన్ ఆల్ఫా ఎంత, 1/2 ప్లస్ టాన్ బీటా 1/3 డివైడెడ్ బై 1 - 1/2 × 1/3. సో న్యూమరేటర్ లో ఎల్సీఎం ఏమవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 2, డివైడెడ్ బై 1 - 1/6. ఇట్ ఈస్ ఈక్వల్ టు 5/6 డివైడెడ్ బై 6, 1 × 6 - 1 అంటే ఇక్కడ కూడా 5/6 అవుతుంది. టోటల్ క్యాన్సిల్ అయిపోయి 1 మిగుతుంది అంటే. సో ఫైనల్ టాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా = 1. సో టాన్ లో మనకి 1 అనేది ఇక్కడ వస్తుంది, టీటా = 45 పెడితే మనకి 1 రావడం జరుగుతుంది. అంటే సో ఫైనల్ గా ఆల్ఫా ప్లస్ బీటా = 45 డిగ్రీస్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ ప్రిన్సిపల్ విల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 10% రేట్ ఇన్ 3 ఇయర్స్ బి = 620 అంటున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య 3 ఇయర్స్ యొక్క రేషియో ఇచ్చాడు మనకి, ఆ డిఫరెన్స్ వచ్చేసి 620 రూపీస్ అంట. అయినా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అన్నప్పుడు 3 ఇయర్స్కి ఎంత అవుతుంది, × 3 చేసి సరిపోతుంది, దట్ ఈస్ ఈక్వల్ 30% అవుతుంది. అదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నామంటే ఫస్ట్ ఇయర్ కి 10, సెకండ్ 10, థర్డ్ 10. సో సెకండ్ ఇయర్ లో ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అడుగుతాం, 10% లో 10% కి ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో థర్డ్ ఇయర్ లో తీసుకున్నాం మనకి ఫస్ట్ ఇయర్ 10% కి 10 అవుతుంది, ఈ 10% కి మళ్ళీ 1 అవుతుంది. ఈ 1% లో 10% అంటే ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 1 × 10/100 చేస్తే మనకి ఏమొస్తుంది, 0.1 రావడం జరుగుతుంది. సో ప్లస్ 0.1. సో టోటల్ ఎంత అవుతుంది, 10 + 10 + 10 = 31.1% అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ 30% ఇంట్రెస్ట్ అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది వచ్చేసి 33.1 అవుతుంది. సో డిఫరెన్స్ అడిగాడు కాబట్టి మనకి 33.1 కి 30 కి డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి,
3.1 మనకి ఎంత ఇచ్చాడు, మనకి 620 ఇచ్చాడు. సో ఇక్కడ 3.1 ఉంది ఉంది కాబట్టి ఇక్కడ 10తో మల్టిప్లై చేయండి బోత్ సెట్స్. సో 31 ఈజ్ ఈక్వల్ టు 6200 అవుతుంది. 31 1 31 2, సో 1 పార్ట్స్ ఒక వాల్యూ ఎంత, 200 అవుతుంది. సో సింపుల్ ప్రిన్సిపల్ ఎప్పుడు మనకి 100 కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 100 పార్ట్స్ ఒక వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 20,000 అవుతుంది. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి అనే రైట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 0.004 × 0.5. సో పాయింట్స్ అనేది పక్కన పెట్టేసింది, ఫస్ట్ వీటిని మల్టిప్లై 4 × 5 అంటే మనకి 20 అవుతుంది. ఇక్కడ 3 పాయింట్స్, ఇక్కడ 1 పాయింట్ కాబట్టి 4 పాయింట్స్ తర్వాత డాట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయని చెప్పి అర్థం. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 2 యాడ్ చేయండి, ఇక్కడ పాయింట్ పెట్టేసుకుంటే 0 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 0.0020. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఏస్ ఏజ్ ఇస్ టు బీస్ ఏజ్ ఈస్ 4:3. ఆఫ్టర్ 6 ఇయర్స్ ఏ విల్ బి 26 ఇయర్స్. సో ప్రజెంట్, ఫ్యూచర్, ఫస్ట్. సో ప్రజెంట్ ఏజ్ టు బి రేషియో ఎంత ఇచ్చాడు మనకి, 4:3 ఇయర్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్ అన్నాడు, ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఏ విల్ బి 26 ఇయర్స్ ఉంటాడంట ఏ అనే అతను. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ 26 ఇయర్స్ ఉన్నప్పుడు మనకి ప్రజెంట్ ఏజ్ రావాలంటే -6 ఇయర్స్ చేసి సరిపోతుంది. సో ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, 20 ఇయర్స్ అవుతుంది. సో బి యొక్క ప్రజెంట్ ఏజ్ కాబట్టి 4 నుంచి 20 కి రావాలంటే ఇన్ టు 5 తోని మల్టిప్లై చేయాలి. సేమ్ అదే 5 తోని ఈ 3 ని కూడా మల్టిప్లై చేయండి, మనకి బి యొక్క ప్రజెంట్ ఏజ్ వస్తుంది. 3 ఇంటూ 5 అంటే 15 ఇయర్స్ అనేది బి యొక్క ప్రజెంట్ ఏజ్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ 1/7 ఆఫ్ ఏ నెంబర్ ఈ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్ ద రిజల్టెంట్ ఈస్ 30 లెస్ దెన్ ద నెంబర్. సో 1/7 ఆఫ్ ఏ నెంబర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్, ఒక నెంబర్ ఏది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను, ఈ నెంబర్ నుంచి 1/7 తీసేయమంటున్నాడు. సో 1/7 అంటే x/7, దీంట్లో 1/7 అంటే x × 1/7 దట్ ఈజ్ ఈక్వల్ x/7 అవుతుంది. సో ఎక్స్ అనే నెంబర్ నుంచి 1/7 తీసేసి ఏమంటున్నాడు, ద రిజల్టెంట్ ఈస్ 30 లెస్ దాన్ ద నెంబర్, ఈ నెంబర్ లో 30 తక్కువగా ఉంటుంది అంటున్నాడు. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, 7x − x / 7 ఈజ్ ఈక్వల్ టు x − 30 అవుతుంది. ఇక్కడ 6x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లై చేయండి, 7 × x − 7x − ఇక్కడ 7 × 30 అంటే 210. సో ఫైనల్ మనకి x ఈజ్ ఈక్వల్ టు 210 రావడం జరుగుతుంది. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ ఏ అనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, అలా చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.